YouTube ప్రేక్షకులందరికీ ఉగాది శుభాకాంక్షలు శ్రీ ప్లవనామ సంవత్సర రోజున ప్రతి ఒక్కరు సుఖ సంతోషాలతో అలాగే అందరూ బాగుండాలని కోరుకుంటున్నది ట్రావెలర్ హంగ్రీ కిచెన్. అసలు ట్రావెలర్ హంగ్రీ కిచెన్ అంటే ఏంటి, దీని గురించి ఏంటో నేను ఇప్పుడు చెప్తాను. ట్రావెలర్ హంగ్రీ కిచెన్ ట్రావెల్ చేస్తూ అక్కడ ఉన్న ప్లేసెస్ ని ఎక్స్ప్లోర్ చేయడం, అలాగే అక్కడే ఉండి ఇలాంటి సెటప్ చేసుకొని కుక్ చేయడం, ఇదే ట్రావెలర్ హంగ్రీ కిచెన్. అయితే మీరు మాత్రం చేయాల్సింది ఒకటే ఒకటి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే గంట కొట్టండి. ఖచ్చితంగా మీకు మరిన్ని వీడియోస్, ఇంకా మంచి మంచి కుకింగ్ వీడియోస్, మంచి మంచి ప్లేసెస్ ని చూపించడానికి నేను రెడీగా ఉన్నాను. నా పేరు సుజిత్ అండ్ మీరు రెడీగా ఉంటే లెట్స్ బిగిన్ ద షో. ఫస్ట్ ప్రోగ్రామ్ కాబట్టి ఈ రోజు నేను ఇక్కడ సెటప్ చేశాను. ఏంటంటే ఈ రోజు చేసే ప్రోగ్రామ్ ఏంటంటే ఉగాది పచ్చడి ప్లస్ భక్షాలు, ఈ రెండు కలిపి ఈ రోజు చేస్తున్నాను, చూసేద్దాం. మామిడికాయని కట్ చేసుకున్న తర్వాత చింతపండుని తీసుకున్నాను, ఇందులో కొన్ని వాటర్ పోసి మనం దాన్ని ఇలా వాటర్ పోయాలి. తర్వాత ఆల్రెడీ మనం పీసెస్గా కట్ చేసుకున్న మామిడికాయ అలాగే కొబ్బరి తురుము ఆల్రెడీ నేను తీసి పెట్టుకున్నాను. అలాగే ఇప్పుడు డ్రై ఫ్రూట్స్, కిచెన్ లో ఇప్పుడు మనం చేయబోయే వంటకం ఏంటంటే భక్షాలు. ఉగాది రోజు మనం భక్షాలు చేసి పచ్చడితో తింటే ఆ టేస్ట్ వేరప్ప. సో ఖచ్చితంగా ఇప్పుడు అదే చేస్తున్నాను. ఆల్రెడీ నేను భక్షాలకు కావాల్సిన మెయిన్ గా కావాల్సింది ఏంటంటే ఇది శనగపప్పు. నేను ఆల్రెడీ ఉడకబెట్టి దాంట్లో బెల్లం వేసి కలిపేశాను. సో ఇప్పుడు మనం మేకింగ్ చేద్దాం దీన్ని. తర్వాత ఒక బౌల్ తీసుకొని మైదా పిండి, అలాగే గోధుమ పిండి, సోంపు, ఇలాచి. సోంపు, ఇలాచి పౌడర్, నెయ్యి, అదే ఉడకబెట్టుకున్న శనగపప్పుని ఇలా రోల్ చేసుకోవాలి.
స్మెల్ అబ్బా. చూసారు కదా అండి, ఉగాది పచ్చడి అలాగే భక్షాలు. ఇంకా మరిన్ని ప్రోగ్రామ్స్ తో మీ ముందుకు వస్తుంది ట్రావెలర్ హంగ్రీ కిచెన్. మంచి మంచి ప్లేసెస్ ని ఎక్స్ప్లోర్ చేస్తూ అలాగే మంచి మంచి వంటకాలని మీ ముందుకు చూపిస్తూ నేను సుజిత్ రెడీగా ఉన్నాను. సో మీరు ఇంకెందుకు ఆలస్యం, సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, అలాగే కింద బెల్ ఉంటుంది అది కొట్టేసేయండి. అండ్ మరోసారి ఉగాది శుభాకాంక్షలు తెలుపుతున్నాము ట్రావెలర్ హంగ్రీ కిచెన్. బై బై.